గుడ్ లక్. నెక్స్ట్ క్యాండిడేట్. ఈ క్యాండిడేట్ పేరు శివ, తండ్రి పేరు రంగస్వామి, బర్త్ ప్లేస్ బాంబే. ఏమిటి, ఎక్కడని చెప్పారు? బాంబే సార్. తండ్రి పేరు రంగస్వామి. బతికే ఉన్నారా? ఎక్స్పైర్డ్ సార్. తల్లి పేరు పార్వతి. శివ ఇప్పుడు వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నాడు సార్. అతని పేరు మాణిక్యం సార్. ఏం చేస్తుంటాడు? ఆటో డ్రైవర్గా ఉంటున్నాడు సార్. ఆటో డ్రైవర్. ఆ మాణిక్యం వెంటనే ఇక్కడే పిలిపించండి. ఓకే సార్. అన్నయ్య. శివ ఎరా, ఇంటర్వ్యూ ఓకేనా? ఏ ప్రాబ్లం లేదు, అన్నిట్లో పాస్. ప్రాబ్లం లేదన్నయ్య, డీజీపీ గారు నిన్ను పిలుచుకురమన్నారు. డీజీపీయా? నన్నా? ఎందుకు? తెలీదనయ్య, వెంటనే పిలుచుకురమన్నారు. వెళ్దామా? వెళదాం వెళదాం వెళదాం. సార్ మాణిక్యం వచ్చాడు సార్. నమస్కారం సార్. కూర్చోండి. లేదు పర్వాలేదు, ఏదో పిలిచారని చెప్పారు. ఏం లేదు, బాంబేలో మాణిక్యం ఒక పాత ఫ్రెండ్ ఉండేవాడు, అతనేమో అనుకుని పిలిపించాను. ఎన్నాళ్ళుగా ఆటో తోలుతున్నారు? నాలుగేళ్ళుగా తోలుతున్నాను. ఎలా ఉంది ఈ జీవితం? ఏదో దేవుడి దేవుడు బాగానే ఉంది సార్. భార్య పిల్లలు అంతా బాగున్నారా? నాకింకా పెళ్లి కాలేదు సార్. ఓ, ఇందులో సంతకం చేయండి. మీరు వెళ్ళచ్చు. చాలా థ్యాంక్స్ సార్. వస్తానండి. నమస్కారం. భాషా ఫైల్ తీసుకురండి. ఏ భాష సార్? బాంబే భాష. అయ్యో, బాంబే స్మగ్లరా? ఏమిటి సార్ ఇది, భాషా పేరు చెప్తేనే కంగారు పడుతున్నారు. అతను చాలా భయంకరమైన వ్యక్తి సార్. అతను చచ్చి నాలుగేళ్ళు అయింది, ఇప్పుడు ఎందుకు ఆ ఫైలు? ఆ ఫైల్ తీసుకురండి. సరే సార్. నాన్న, నీ మొదటి ఆశయం నెరవేర్చాను. ప్రియా, నువ్వు ట్యాక్సీలో ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఇది పర్సులో ఉంచు. ఏమి డాడీ? తర్వాత చెప్తాను, పర్సులో ఉంచు. ఓకే డాడీ. నమస్కారం కేశవ్ గారు. నమస్కారం. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ ఎవరో డైమండ్ స్మగ్లింగ్ చేస్తున్నారనే. డైమండ్స్? అవును సార్. మన ఊరే చెడిపోయింది. వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్. వస్తాం సార్. ఆటో మాణిక్యం. హాయా. హాయా. వై స్టాండింగ్? యు వాంట్ ఆటో? యా యా యా. కమ్ యా. కమింగ్ యా. మీ గురించి అనుకుంటున్నాను. ఎందుకండి? మాట్లాడకపోతే ఇండియా వాడు చచ్చిపోతాడని చెప్పారే. సూపర్ మ్యాట్ అయ్యా. థ్యాంక్స్ యా. అయ్యో, ఇది తిప్పేశారు. గొడవలు అంటే భయమా? అవును, గొడవలు అంటే చాలా భయం అండి. అంతే కదండి, చాలా తప్పండి.
ఆడపిల్లంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? చీర కట్టుకుని పువ్వులు బొట్టుతో అందంగా లక్షణంగా ఉండాలనుకుంటానండి. మీకు పెళ్ళైందా? ఏ పిల్ల ఇంకా వెంట పడలేదండి. ఏమో ఫీలింగ్ గా ఉందండి. మీరే వెంట పడచ్చుగా? నో 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 నో, వెరీ వెరీ బ్యాడ్. కాంత కీర్తి కనుక వెంట మగాళ్ళు పోకూడదండి. మగాళ్ళ వెంటే ఇవన్నీ రావాలండి. భలే మాట్లాడతారు. ఇండియన్ కదండి. ఐ లైక్ యు యా. సేమ్ హియర్ యా. ఒక 20 ఇచ్చుకోండి. థాంక్స్. తరచూ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. అయ్యో, మీలాంటి వాళ్ళు మా ఆటో ఎక్కాలంటే మా ఆటో అదృష్టం చేసి ఉండాలి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. బాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం మేడం అందరికీ మేడం, ఇది ఆటో. ఇది ఆవిడకి ఇవ్వాలయ్యా. నేను తీసుకెళ్ళా. నీకెవడే ఉద్యోగం ఇచ్చాడు. అందరు చాలా బద్మాష్. ఏమిటి మాణిక్యం? మేడం, ఇది ఆటోలో ఉంది, మీదేనా ఇది? అవును. ఇందులో ఏమున్నాయో తెలుసా? ఏమున్నాయి? డైమండ్స్. ఓహో, వీటి విలువ ఎంతో తెలుసా? తెలీదండి. కొన్ని లక్షలు, కోటి కూడా ఉండొచ్చు. ఉంచండి, నేను వస్తాను. ఆగండి, ఇవి నాకు ఇవ్వకుండా మీరే ఉంచుకొని ఉంటే ఎలా ఉండేవారో తెలుసా? తెలుసే. చెప్పండి. ఎంతో డబ్బుగా ఇలాంటి బంగ్లా కట్టుకుని, ఎంతో గొప్పగా బంధుఫలగాన్ని చేర్చుకుని, ఎవరు ఎప్పుడు ఏది దోచుకుపోతారో అని భయం భయంగా, మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా, ఆకలి లేకుండా నవో దివోని గించుకునేవాడిని. నో 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 నో, కీప్ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ఇట్ యువర్ సెల్ఫ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ప్రియా, ప్రియా, డాడీ, ఏమిటి వెతుకుతున్నారు పర్సులో? ఇదేగా. ఓ, ఇది నీ దగ్గర ఉందా? నీ పర్స్ అంతా వెతుకుతున్నాను. సర్లేమ్మా. ఏమి డాడీ, కొత్తగా డైమండ్స్ వ్యాపారం ప్రారంభించారా? కూతురు పెళ్లిగా నగలుకుంటే నేను నగల వ్యాపారం చేస్తున్నట్టేనా? అంతా నీ పెళ్లి కోసమేనమ్మా. డాడీ, నేను వచ్చేటప్పుడు ఆ హోటల్ కి పోలీసులు వచ్చారే, ఎందుకు వచ్చారు? ఏంటమ్మా, నేనేదో తప్పు చేసినట్టు ప్రశ్నిస్తున్నావు? ఏదైనా అండర్ గ్రౌండ్ బిజినెస్ చేస్తున్నా అనుకుంటున్నావా? మంచి దానివమ్మా. పది ఉండాలి, 9 ఉన్నాయి, ఇంకోటి ఏది తెలీదు. ప్రియా, నువ్వు హోటల్ నుంచి టాక్సీలో కదా వచ్చావు? కాదు, ఆటోలో. ఆటోనా? ఏ ఆటో, ఏ నంబర్, గుర్తులు తెలుసా? తెలుసు. గుడ్. డైమండ్ ఆటో వాడు తీసుండాలి. ఎలాగైనా మనం వెతికి పట్టుకుని ఆ డైమండ్ తీసుకురా. డాడీ, అతని గురించి నాకు బాగా తెలుసు. నిజానికి ఆ డైమండ్స్ ని నేనే అతని ఆటోలో మర్చిపోయి వచ్చాను. అతనే వచ్చి తిరిగిచ్చాడు. ఆ డైమండ్ అతను తీసుకొని ఉంటాడు. అతను చాలా మంచివాడు డాడీ. మంచివాడేనమ్మా, కానీ ఆటోలు ఎక్కడ జారిపోయిండొచ్చు కదా. ఒక డైమండ్ ఖరీదు 40 లక్షల రూపాయలమ్మా. ఓ ఏ, అదిగో ఆటోయే. ఆటో అబ్బి, వాడిని చెక్ చేయండి రా. బుట్లు తీయండి, తాకుల వాటిలో ఉంటాయి. హ్యాండ్స్ మడదేవా మేడం, మడత పడబోయండి. ఆటోలో చెక్ చేయండి. ఏంటండి, నన్ను చెక్ చేస్తున్నారా? ఒక డైమండ్ మిస్ అయింది అందుకే. అన్నీ చెక్ చేయండి. ఏం చేస్తున్నారు? టైం అని వెతకమన్నారు డాడీ. ఆటో నేను నాశనం చేయమలేదు.
డైమండ్ ఎక్కడ వచ్చావో చెప్పు. హలో రే, డైమండ్ దొరికింది. దొరికిందా? అయితే వస్తున్నా సార్. డైమండ్ దొరికిందంట, వెంటనే పోదాం. అట్లీస్ట్ సారీ అయినా చెప్పు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మీ గురించి తెలియక. పర్వాలేదండి, మేం పేదవాళ్ళం, ఇవన్నీ మాకు మామూలే. దీనికి ఎంత ఖర్చు అవుతుందో అది. మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి. ఐఎమ్